హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్. గైస్, గ్రూప్ 2 ఎగ్జామ్కి సంబంధించి డైలీ టార్గెట్స్ మన టెలిగ్రామ్ ఛానల్లో, అట్లాగే యూట్యూబ్ కమ్యూనిటీలో రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉన్నా. సో ప్లీజ్ కంప్లీట్ యువర్ టార్గెట్స్ ఇన్ టైమ్ విత్ ఫుల్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, బికాజ్ మనకు టైం చాలా తక్కువ ఉంది. ఇవన్నీ కంప్లీట్ చేసేయాలి మనం. సో చెప్పండి, హౌ ఈజ్ ద ప్రజెంట్ స్టేట్ ఆఫ్ మైండ్? ఇంకా డైలమ్మాలో ఉన్నారా, లేకపోతే ఈ ఫేస్ క్రాస్ చేసేసినాం, ఏ లేదు ఇప్పుడు చదవాలి అని చెప్పేసి అనుకుంటున్నారా? సరే, డోంట్ వరీ, ఇట్లా అందరికీ అవుతుంది, టెన్షన్ అస్సలు పడకండి. సరే, ఒక 2 మినిట్స్ ఇవన్నీ పక్కన పెట్టేద్దాం, ఈ ముచ్చట్లన్నీ పక్కకు పెట్టేద్దాం. గైస్, ఒక్కసారి ఇండియన్ ఆర్మీ గురించి ఆలోచించండి. ఇండియన్ ఆర్మీ ఏదైనా అటాక్ అవుతుందని చెప్పేసి, లేదా ఏదైనా వార్ అవుతుంది అని చెప్పేసి డేట్ డిక్లేర్ అయిన తర్వాతనే వాళ్ళ ట్రైనింగ్ కానివ్వండి, వాళ్ళ ప్రిపరేషన్ కానివ్వండి స్టార్ట్ చేస్తారా? నో, ఏ టైంలో ఏ అటాక్ అయినా ఏ వార్ అయినా రెడీగా ఉంటారు. అంటే వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ అండ్ ఆ నమ్మకం ఎక్కడి నుండి వచ్చింది? ప్రాక్టీస్ చేస్తేనే కదా, వాళ్ళ డ్యూటీ అది. 5 లాక్స్ ఆస్పిరెంట్స్ అప్లై చేసిండు గ్రూప్ 2కి. మహా అయితే కంప్లీట్గా 50,000 మంది సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటారు. అండ్ ఆ 5,000 ఆస్పిరెంట్స్ ఎన్ని ఇబ్బందులైనా, ఎంత ఏమున్నా కూడా, ఎన్ని డిస్ట్రాక్షన్స్ వచ్చినా కూడా ఎదుర్కొంటారు. ఎగ్జామ్ ఏ టైంకైనా, అది పోస్ట్పోన్ అయినా కాకపోయినా, చదవడం మన రెస్పాన్సిబిలిటీ, మనం చదువుదాం, ఎగ్జామ్ ఎప్పుడు పెట్టినా రెడీ ఉందాం రాయడానికి అని చెప్పేసి డిసైడ్ అయి ఉంటారు. చాలామంది ఆ కేటగిరీకి చెందిన వాళ్ళు ఉంటారు, మోస్ట్లీ 50,000 మంది. ఇంకొందరు ఉంటారు, అబ్బా పోస్ట్పోన్ అయితే బాగుండు, ఇప్పటి వరకు మస్తు టైం వేస్ట్ చేసిన, ఒకవేళ పోస్ట్పోన్ అయితే ఇప్పటి నుండన్నా మంచి చదువుదాం, గట్టే చదువుదాం, ఖచ్చితంగా జాబ్ సాధిద్దాం అని కొందరు ఉంటారు ఈ కేటగిరీలో. ఇంకొందరు, హే పోస్ట్పోన్ చేసుకుంటూ పోదాం, టైంపాస్ చేద్దాం, ఎట్లాగో మనం చదవం మనకి రాదు, ఎవరైనా పోస్ట్పోన్మెంట్ అని ఒక మాట తీస్తే చలో దాంట్లో పోదాం, దాంట్లో దూరుదాం అని చెప్పేసి ఒక కేటగిరీ ఉంటారు. ఇంకొందరు ఉంటారు, ఓన్లీ నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తారు, ఏ ఎగ్జామ్లే ఉండవు, ఇదంతా టైంపాస్, మొత్తం అన్ని టైంపాస్ ముచ్చట్లే, ఉంటుందట పోస్ట్పోన్ అవుతుందట, లేదు 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 కాదట, ఎగ్జామ్లే ఉండవు, ఏ ఎగ్జామ్స్ ఇవన్నీ వేస్ట్ అన్ని నమ్ముకొని తినేస్తారు, మొత్తం అంతా రాజకీయం నడుస్తుంది, ఇదంతా వేస్ట్, అసలు ఏదైనా వేరే చూసుకున్నా బెటరు, చదివే వాళ్ళని కూడా డిస్కరేజ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో మీరే డిసైడ్ అవ్వండి, మీరు దీంట్లో ఏ కేటగిరీలో ఉన్నారు, ఆర్ ఇప్పటి నుండనే ఏ కేటగిరీలో ఉండాలనుకుంటున్నారు. టేక్ యువర్ ఓన్ డిసిజన్, ఆలోచించుకొని మరీ డిసైడ్ అవ్వండి. డిసైడ్ అయిన తర్వాతనే ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి, బికాస్ మీకంటూ ఒక క్లారిటీ లేకుండా, మీ బ్రెయిన్కి మీరే ఆన్సర్ ఇవ్వకుండా పక్కన వాళ్ళ మాటలు వింటున్నారు, పక్కన వాళ్ళ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. పాజిటివిటీకి మీరు ఒకటి అలవాటైతే ఇన్ఫ్లుయెన్స్ అవుతే ఏం కాదు, అదే నెగిటివ్ వైబ్స్కి, నెగిటివ్ సర్క్యులేషన్స్కి ఇన్ఫ్లుయెన్స్ అవుతుంటే మాత్రం డిసైడ్ అవ్వండి, చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నారా, లేకపోతే అదే కేటగిరీలో ఉందాం అనుకుంటున్నారా. నాకు ఒక నమ్మకం ఉంది, మన సబ్స్క్రైబర్స్ టెలిగ్రామ్లో కానివ్వండి, యూట్యూబ్లో కానివ్వండి, మ్యాక్సిమం టు మ్యాక్సిమం చదవాలి, చదువుతాము, సరే ఇప్పటి వరకు కాలేదు, ఇప్పుడన్నా చేద్దాము, లేదా లేదు లేదు టైం వేస్ట్ అస్సలు చేయొద్దు అని అనుకునే క్యాండిడేట్స్ ఉన్నారు అని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఆ 50,000లో మనం కూడా ఉన్నామని అనుకుంటున్నా. ఒకవేళ లేరు అని అనిపించినా, మీ మనస్సాక్షికి మీకు అనిపించినా కూడా ఉండడానికి ట్రై చేయండి, బికాస్ 5 లాక్స్ ఆస్పిరెంట్స్తో పోటీ పడడం కాదు, ఆ 50,000 మందితోనే పోటీ పడడం మన లక్ష్యం. సో ఐ హోప్ యు అండర్స్టాండ్, డిసిషన్ తీసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.